శ్వేతార్కముల గణపతి విశిష్టత. మన దేవుళ్ళలో ప్రత్యేకమైన దేవుడు గణపతి. ఆయన్ను రకరకాలుగా ఆరాధిస్తారు. గణపతి కోరిన కోర్కెలను తక్షణమే తీరుస్తారని శాస్త్ర ప్రవచనమే కాదు, అనుభవంలోకి వచ్చిన వారి సంఖ్య కూడా ఎక్కువే. విశిష్టమైన ఆధ్యాత్మిక వస్తువులలో శ్వేతార్కములం ఒకటి. శ్వేతార్కములం అనగా తెల్ల జిల్లేడు. దీన్ని సాక్షాత్తు గణపతి స్వరూపంగా పరిగణిస్తారు. తెల్ల జిల్లేడుతో చేసిన గణపతి ప్రతిమ ఆలయాలలో లభిస్తూ ఉంటుంది. ఈ గణపతిని పూజించడం వల్ల జాతకంలోని కేతు గ్రహ దోషాలు, వాటి వల్ల కలిగే అనవసర భయాలు తొలగిపోతాయి. ఆర్థిక కష్టాలు, శత్రుబాధలు, రుణబాధలు తొలగిపోతాయి. ఇంట్లోని దుష్టశక్తులు నశిస్తాయి. శ్వేతార్క గణపతిని పూజించేవారికి జ్ఞానం, సంపద, సుఖశాంతులు లభిస్తాయి. తెల్ల జిల్లేడు వేర్ల మీద గణపతి నివసిస్తాడు. తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క గనుక ఇంట ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయి. జిల్లేడు సిరి సంపదలకు చిహ్నం అని నమ్ముతారు. జాతక చక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు, జాతక చక్రంలో సూర్యుడు నీచ స్థితిలో ఉన్నవారు, ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్నవారు, వాస్తుదోషాలతో సతమతమయ్యేవారు సర్వకార్యసిద్ధి కొరకు శ్వేతార్క గణపతిని గుహల్లో పూజించాలి. ఆలయాల్లో శ్వేతార్క గణపతి ప్రతిమను కొనుక్కుని తెచ్చుకుని పూజ గదిలో ఉంచి ప్రతి బుధవారం ఉదయాన్నే శుచిగా శుభ్రం చేసి శ్వేతార్క గణపతిని శుభ్రంగా కడిగి పూజగదిలో ఎర్రని వస్త్రంపై ఉంచి ధూప దీప నైవేద్యాలతో పూజ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇలా శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో ఆ గణేశుని పూజించి ఆ స్వామి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం గం గణపతే నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.